ముంపు ప్రాంతాల్లో పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి దాదాపు 40,000 ఎకరాలకు పైగా నీట మునిగాయని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ముంపు గ్రామం నందమూరులో నీట మునిగిన పంటలను షర్మిల సందర్శించారు. రైతులతో మాట్లాడి జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు నష్టపోతే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అన్నారు. ఒక్కో రైతు సుమారు 15,000 రూపాయలు నష్టపోయారన్నారు. కాలువల మరమ్మతులు చేపట్టి రైతులను ఆదుకోవాలన్నారు. లక్షల్లో వీళ్ళకి అప్పుంది, కనీసం 2 లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఇక్కడ నేను రాగానే అమ్మా మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్ళల్లో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందుకే నేను కూడా నీళ్ళల్లో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్, రావాల్సిన నష్టపరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవడానికి ఈరోజు మేము కూడా నీళ్ళలో దిగి మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది.